నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అధిక నీటి నిల్వల వల్లే కాళేశ్వరం బ్యారేజీల్లో సమస్య. జస్టిస్ ఘోష కమిషన్ ముందు నిపుణుల కమిటీ అభిప్రాయం. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ముమ్మర దర్యాప్తు. అవినీతి నిరోధక శాఖ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ. తెలుగు వాచకం పుస్తకాలను వెనక్కి తీసుకోనున్న విద్యాశాఖ. ముందు మాట మార్చకపోవడం వివాదం కావడంతో చర్యలు. రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు. నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామన్న ప్రభుత్వం. ఏపీ సచివాలయంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు. ఎన్నికల హామీల ప్రకారం 5 అంశాలపై సంతకాలు. నీట్లో గ్రేస్ మార్కులు రద్దు చేసినట్లు వెల్లడించిన కేంద్రం. జూన్ 23న మరోసారి పరీక్ష. కౌన్సిలింగ్పై స్టేకు సుప్రీం నిరాకరణ. కాళేశ్వరం ఆనకట్టలపై ఏర్పాటైన న్యాయ కమిషన్ అన్ని అంశాలపై సమాంతరంగా విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇంజనీర్లు, ఇతరుల విచారణ కొనసాగిస్తూనే నిపుణుల నుంచి పరిశీలన అంశాలను సేకరిస్తోంది. ఇతర రూపాల్లోనూ అవసరమైన సమాచారాన్ని తీసుకునే పనిలో నిమగ్నమైంది. మొదట సాంకేతికపరమైన అంశాలపై, ఆ తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుంది. సాక్ష్యాలు పక్కాగా ఉండేలా అఫిడవిట్లు స్వీకరిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. నివేదిక రూపకల్పనపైన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ విచారణ కొనసాగుతోంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రక్రియలో భాగంగా అన్నింటినీ సమాంతరంగా కొనసాగిస్తోంది. 3 ఆనకట్టలను కమిషన్ ఇప్పటికే సందర్శించి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర సిఫార్సులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు, మరమ్మతులు కొనసాగుతున్నాయి. 3 ఆనకట్టల నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను కమిషన్ విచారిస్తోంది. ఆ సమయంలో ఒక్కరోజు విధులు నిర్వహించిన వారిని కూడా పిలిచి విచారిస్తోంది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లను కమిషన్ విచారించింది. మౌఖికంగా చెప్పిన అన్ని అంశాలను వివరిస్తూ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువిచ్చారు. సిడిఓ, హైడ్రాలజీ, ఎస్డిఎస్ఏ ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన జస్టిస్ ఘోష్ వారిని కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు. కమిషన్కు సాంకేతిక పరమైన అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీని నియమించారు. జేఎన్టీయు ప్రొఫెసర్ సిబి కామేశ్వరరావు చైర్మన్గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సిఈ సత్యనారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా ఈఎన్సీ అనిల్ కుమార్ కన్వీనర్గా ఉన్నారు. కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలను పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేశారు. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పిసి ఘోష్కు వివరించారు. డ్యాంలు, బ్యారేజీల నిర్మాణం విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే ప్రమాణాలు, విధానాల గురించి కూడా తెలిపారు. అమెరికాలోని హడ్సన్ నది ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. కేవలం నీటిని మళ్లించేందుకు వీలుగా బ్యారేజీలను నిర్మించి ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసినందువల్లే మేడిగడ్డ సహా ఇతర చోట్ల సమస్యలొచ్చాయని నిపుణుల కమిటీ చెప్పినట్లు సమాచారం. అన్ని పరిశీలన అంశాలతో 2 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. కమిటీలో ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన నిపుణుడిని కూడా చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర వ్యక్తుల నుంచి వివిధ రూపాల్లో కూడా అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరిస్తోంది. కమిషన్ విచారణ కొనసాగుతున్న తరుణంలో బయట జరుగుతున్న పరిణామాలు, చర్చలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. విచారణ పూర్తి పారదర్శకంగా కొనసాగేలా, పక్కాగా సాక్ష్యాలు ఉండేందుకు వీలుగా అఫిడవిట్లను స్వీకరిస్తోన్న కమిషన్ వాటి ఆధారంగా అవసరమైతే రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. అఫిడవిట్ల ప్రక్రియ తర్వాత హైదరాబాద్ లోని బీఆర్కే భవన్లోని బహిరంగ విచారణ కూడా నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా పూర్తి పారదర్శకత ఉంటుందని, అన్ని అంశాలపైన స్పష్టత వస్తుందని అంటున్నారు. ఆనకట్టలపై విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికను సమర్పించాలని జస్టిస్ పిసి ఘోష్ గతంలోనే ఆదేశించినా అది ఇంకా చేరలేదని అంటున్నారు. దీంతో వెంటనే నివేదిక సమర్పించాలని కమిషన్ మరోమారు లేఖ రాసినట్లు తెలిసింది. అటు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నుంచి నివేదిక కోరారు. మొదట సాంకేతిక అంశాలపై, ఆ తర్వాత ఆర్థిక పరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఆనకట్టలకు సంబంధించిన అంచనా వ్యయం
తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లు తదితరాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. కాగ్ నివేదిక వచ్చిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ సాయంతో విశ్లేషించనున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక పర్యటనలు కూడా వెళ్లేందుకు జస్టిస్ పీసీ ఘోష్ సిద్దమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కమిషన్ గడువు నెలాఖరుతో ముగియనుంది, కానీ ఆలోగా ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో కమిషన్ గడువును మరికొంతకాలం పొడిగించాలని రాష్ట ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఓవైపు విచారణ ప్రక్రియ కొనసాగిస్తూనే నివేదిక రూపకల్పన విషయమై కూడా కమిషన్ దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటి నుంచి సంబంధిత కసరత్తును కూడా ప్రారంభించినట్లు తెలిసింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు ఆధారంగా పథకంలో ఆర్థిక అవకతవకలపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ లోతుగా ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. కేసులో 10 మందిని నిందితులుగా ఏసీబీ గుర్తించింది. పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ ఎంపీ రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు. మున్ముందు హరీష్ రావు, వెంకటరామిరెడ్డికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని జోసెం చెప్పారు. మెదక్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న రఘునందనరావు 100 కోట్లు ఖర్చు పెట్టినా వెంకటరామిరెడ్డి ఎంపీగా గెలవలేకపోయారని విమర్శించారు. 1000 కోట్ల ఆస్తులున్న వెంకటరామిరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో సామాన్యుడి ఓటుకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు. ఆ ఓటుతోనే ప్రజలు భారాసాకు బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు. మెదక్ మున్సిపాలిటీలోనూ భాజపా జెండా ఎగరేయాలని రఘునందనరావు అన్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం నలిగి పోతామని చెప్తారా చెప్పరా? వెంకటరామరెడ్డి గారి మెద కూడా మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా పోసి ఏడ్చి ఇంతకుముందు నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో నింపిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. జనం మొదలైంది ఇప్పుడే అదే సినిమాలో శ్రీరంజని చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? ఎవరని హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. దుబ్బాకల దెబ్బ కొట్టిన అని చాలా ఎగిరి 6 అడుగులు ఉన్నాడు. నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్ కాకులో ఇంకోటి వస్తాడని కలగట్టడా ఎప్పుడన్నా హరీష్ రావు? రాష్టంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన తెలుగు వాచకం పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని డీఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. ఈ పుస్తకాల్లో ముందు మాటలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేర్లను ముద్రించగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఫలితంగా పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని డీఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీల పేర్లను గుర్తించగా తక్షణం వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించిన విద్యాశాఖ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పుస్తకాలు జాగ్రత్తగా ఉంచాలని డీఈఓలను ఆదేశించింది. రాష్ట వ్యాప్తంగా 2వ రోజు బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నల్గొండ జిల్లా రామన్నపేట, నార్కట్పల్లి, చిట్యాల మండలాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన బడిబాటలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి బాలికల ఉన్నత పాఠశాలలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు పుస్తకాలను మండల విద్యాశాఖ అధికారులు వెనక్కి తీసుకున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు పాఠశాలల్లోనూ తెలుగు పాఠ్య పుస్తకాలను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలలో బడిపాట కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఆచార్య కోదండరాం హాజరయ్యారు. నిమ్స్ బాగుపడితే ప్రజలందరికీ లాభం, స్కూల్ కూడా అదేవిధంగా లాభపడితే చుట్టూ ఉన్న బస్తీ ప్రజలకు అందరికీ కూడా మంచి విద్య దొరుకుతుంది. విద్య అనేది మన దేశంలో ఇప్పుడు ఒక హక్కు, ఆ హక్కు పొందగలుగుతారనేదే ఇక్కడ అందరి అభిప్రాయము. కాబట్టి ముందు కొత్త స్కూలు అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి దసరా వరకు పూర్తి చేయగలిగితే అందరూ కూడా సంతోషిస్తారు. పూనుకోవటం మొత్తానికైతే ఇక్కడ ఒక హామీ దొరికింది, ఖచ్చితమైన హామీ ఆర్ఎన్బి నుంచి కానీ నిమ్స్ నుంచి కానీ. ఆ విషయంలో మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వేగంగా కొత్త స్కూలు
హైదరాబాదు ప్రభుత్వ స్కూళ్లకు నమూనాగా ఉండే విధంగా దాన్ని అభివృద్ధిపరిచి పిల్లలకు మంచి విద్యను అందించడానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ విషయం మీద కొంత పట్టుదలతో ఉండి ఈ స్కూలు అభివృద్ధి కోసం పూనుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు కొడంగల్ నియోజకవర్గంలో గురుకుల విద్యాసంస్థల నిర్మాణానికి 73.45 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొడంగల్లో బీసీ గురుకుల జూనియర్ కళాశాల నిర్మాణానికి 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల కోసం 23.45 కోట్ల మంజూరయ్యాయి. బొమ్మరాజుపేట మండలం బురాన్పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కాలేజీ ఏర్పాటుకు మరో 25 కోట్లు విడుదలయ్యాయి. కొడంగల్ ప్రాంత అభివృద్ది సంస్థ పరిధిలో బీసీ గురుకుల సంస్థలు నెలకొల్పేందుకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎస్ తెలిపారు. గ్రామైక్య సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తామన్నారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బెంగాల్లో దీదికా రసోయ్, కేరళలో అన్నా క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసినట్లు శాంతికుమార్ వివరించారు. క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం తదితర వివరాలతో రోడ్మ్యాప్ తయారు చేయాలని గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ కమిషన్ను సీఎస్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అశ్వాపురం మండలం అమ్మవారిపల్లిలోని ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రజెంటేషన్ను తిలకించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్టు పనుల వివరాలను సాగునీటి అధికారులు మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ అధికారులను ఆదేశించారు. బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, బలోపేతంపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రక్త నిల్వలు పెంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ నెల 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం రోజున అన్ని కేంద్రాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బొగ్గు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని కిషన్ రెడ్డి చెప్పారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శాసనమండలి సభ్యులుగా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొత్త ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న గెలుపొందారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాసా తరపున నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. తీన్మార్ మల్లన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస మున్షి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రులు, భారాసా నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ 5 కీలక ఎన్నికల హామీల అమలుపై సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4,000 పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ ఫైల్స్కు పచ్చజెండా ఊపారు. అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 24 గంటలు తిరిగేసరికి బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో సతీమణి భువనేశ్వరితో కలిసి తొలుత పూజలు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో సాయంత్రం 4:41 బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు చంద్రబాబు అడుగులు వేశారు.
జగన్ చేతిలో దగాపడిన నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తూ మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశారు. 7725 స్కూల్ అసిస్టెంట్స్, 6371 ఎస్జీటీ, 1781 టీజీటీ, 286 పీజీటీ, 132 పీఈటీ, 52 ప్రిన్సిపల్ పోస్టులు కలిపి మొత్తంగా 16347 పోస్టులతో డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే పేదల బతుకుల్లో ల్యాండ్ మైన్ పేలుస్తూ జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ చంద్రబాబు రెండో సంతకం చేశారు. ఇక అవ్వాతాతలకు ఇచ్చే సామాజిక పింఛన్లను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం పెట్టారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేయగా వాటిని పునరుద్ధరిస్తూ చంద్రబాబు 4వ సంతకం చేశారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇప్పించేందుకు వీలుగా నైపుణ్య గణన దస్త్రంపై 5వ సంతకం చేశారు. దస్త్రాలపై సంతకాలు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో సామాన్యులు కనిపించారు. చంద్రబాబు బాధ్యతల స్వీకారం సందర్భంగా సీఎం ఛాంబర్ కిటకిటలాడింది. కొత్త ముఖ్యమంత్రికి రాష్ట ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అమరావతి నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఉండవల్లి నివాసం నుంచి అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి పయనమైన చంద్రబాబుకు అడుగడుగున నీరాజనాలు పలికారు. దారి పొడవున పూలబాట పరిచారు. జయహో చంద్రబాబు అంటూ నినదించారు. అపూర్వ స్వాగతాన్ని చూసి చంద్రబాబు ముగ్ధులయ్యారు. ప్రజలకు ఆత్మీయ అభివాదం చేస్తూ వారి ఆకాంక్షల సాధనే తన లక్ష్యమని భరోసానిస్తూ ముందుకు సాగారు. తెలుగు జాతికి పెద్దగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. 2047 నాటికి తెలుగు రాష్ట్రాలను అగ్రగామిగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు. వైద్య విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు వెల్లువెత్తినట్లు ఆరోపణలు రావడంతో గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేయనుంది. అదనపు మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి జూన్ 30 లోపు ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై ఎన్టీఏకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్ కౌన్సిలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది. గ్రేస్ మార్కుల రద్దు నిర్ణయంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 1563 మంది అభ్యర్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఒకవేళ వారిలో ఎవరైనా పరీక్ష రాయకూడదనుకుంటే గ్రేస్ మార్కులను కలపక ముందు ఉన్న మార్కులనే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ ఏడాది నీట్ రాసిన విద్యార్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వంటి కారణాలతో అదనపు మార్కులు కలిపారు. ఈ విషయమై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గతవారం కేంద్ర విద్యాశాఖ 4 సభ్యులతో ఓ కమిటీ వేసింది. విచారణ జరిపిన ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ నెల 23న వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్న కేంద్రం ఈ నెల 30లోగా ఫలితాలు ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు వెళ్లొచ్చని పేర్కొంది.
మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులు సాధించారు. గ్రేస్ మార్కుల కారణంగానే వారికి టాప్ ర్యాంకులు వచ్చినట్లు ఆరోపిస్తూ ఈ నెల 10న కొంతమంది విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దాన్ని రద్దు చేయాలని ఫిజిక్స్ వాలా అనే విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నీట్పై విచారణ జరపాలన్న డిమాండ్పై మోదీ సర్కారు అనుసరిస్తోన్న వైఖరి బాధ్యతారాహిత్యంగా, అనుచితంగా ఉందని మండిపడింది. మోదీ ప్రభుత్వానికి పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు విదేశీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ నీట్ అంశంపై లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. We demand a Supreme Court monitored investigation into this entire scandal which has affected around 24 lakh students. Ordinary families have been forced to cough up amounts close to rupees 30 lakhs due to promises given to them by different coaching centers and examination centers. We believe that no inquiry can be a just and fair and comprehensive inquiry if the inquiry is headed by the NTA themselves. The NTA chairperson should be removed. నీట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరాధారమని, అది విశ్వసనీయత కలిగిన సంస్థ అని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. ఈ విషయంలో ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఎన్టీఏ కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. क्वेश्चन लीक की कोई भी प्रमाण नहीं है. 1550 बच्चों के लिए जो एक मॉडल अपनाया गया था वो भी कोर्ट रिकमेंडेड एक मॉडल था, लेकिन उसमें से कुछ आनामोली जाइए उसके ऊपर भी एक एकेडमिक कमेटी बैठ गई है, उन्होंने रिकमेंडेशन दिया. वो सारा दलील अभी अभी जब हम चर्चा कर रहे हैं कोर्ट के सामने, कोर्ट की फैसला को आने दीजिए. दो सेट क्वेश्चन 4000 सेंटर में रहते हैं, जजर में नहीं. उसी दिन सुबह कहा जाता है कौन सी सेट ऑफ क्वेश्चन को खोला जाएगा. 6 सेंटर में गलती से जो खुलना चाहिए दूसरा खुल गया, उसको फिर आनामोली को ठीक करते हुए आधा घंटा 40 मिनट लॉस हुई, उसमें वो हल्ला हुई है. ऐसा कोई 2 सेट क्वेश्चन अचानक आ गया ऐसा नहीं है, यह सालों से प्रैक्टिस चली आई है. మోదీ సర్కారు తీసుకున్న చర్యల వల్ల నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంలో పడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.